హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయంలో మనందరం కలిసి మన దేవుని మాటలను ధ్యానించడానికి, ఆలకించడానికి, పరిశీలించడానికి, ఆయన ఆత్మ ద్వారా అభిషేకించబడడానికి ఇది చాలా చక్కటి అవకాశం. రండి, ప్రార్థనతో దేవుని మాటను విందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ మాటలు తనివి తీర మేము ఆలకించుటకు, మా హృదయాలలో భద్రపరుచుకున్నటకు, నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం చేయము. లోకమంతా పోయే పోకడలో మేము పోక, నీ మీద దృష్టి ఉంచి నిన్ను వెంబడించు భాగ్యమును దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. రాత్రి చక్కగా నిద్రపోయారా? ఉదయమనే సంతోషముతో, ఉత్సాహముతో మేల్కొనే అభ్యాసము లేక అలవరుచుకుంటున్నారా? మనం పడక వెళ్ళక ముందు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరి చేసుకొని చక్కబెట్టుకొని పడుకుంటే హాయిగా చక్కగా నిద్రపోవటమే కాదు, వేకువని మనం మెలుకున్నప్పుడు రిఫ్రెష్ అయిపోతాం, తాజాగా ఉంటాం, ఒక క్రొత్తదనాన్ని అనుభవిస్తాం, వాక్యం కొరకు అపేక్షించగలుగుతాం. మనం రాత్రంతా చిరాకు పడుతూ మన మనస్సాక్షి అంతా పాడు చేసుకొని ఆ మత్తులో, ఆ నిర్లక్ష్యములో నిద్ర సరిగా పట్టక రాత్రంతా చిరాకు పరాకులు పడుతూ పొద్దున్న దాకా పడుకున్న నిద్ర మత్తు వదలదు. ఆవులెంతలు మానవు, పడక మీద నుండి లేవబుద్ధి అయ్యదు, లేచినా ఏ పని చేయబుద్ధి అయ్యదు, జీవితం అంతే విరక్తిగా ఉంటుంది. ఉందా మీకేమన్నా అలాగా? అదేనండి, అందుకే మనం రాత్రి పడకు వెళ్ళక ముందే ఏ రోజుకు ఆ రోజు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో సరిచేసుకోవాలి కదా. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండనివ్వకుడి. అంటే మీ కోపం కానీ, మీ హృదయంలో ఉన్న గెలిబిలి కానీ, మీ హృదయంలో ఉన్న ఉక్రుషం కానీ, మీ హృదయంలో ఉన్న ఏదైనా సరే సూర్యుడు అస్తమించే వరకు, అంటే రాత్రికి ఉండనివ్వకండి. అది ఈవినింగ్లోగా పడకు వెళ్ళే ముందు మనసును సరిచేసుకోవటం అభ్యాసం చేసుకోండి. అందుకే ప్రతిరోజు రాత్రి కల్వరి ప్రతిధ్వని అని ఇంచుమించు వన్ అవర్ మోర్ దెన్ అన్ అవర్ అనేక అంశాలు ధ్యానిస్తూ ఉన్నాం. మీరు వాటిని కూడా వినండి. ఇవి మార్నింగ్ అనుదన ధ్యానాలు వింటున్నామంటున్నారు, మంచిది. ఈవినింగ్స్ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఆ టైం అనుకూలం కాకపోతే డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వీక్షించవచ్చు, ఆధ్యాత్మికంగా బలపడవచ్చు. రండి మరి ఈరోజు ఒక వాక్యాన్ని మీ కొరకు చదువుతున్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, వినండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని కనుగొనుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. కొన్ని సీసీ కెమెరాలు వచ్చాయి ఇప్పుడు, కొంత యాంగిల్లో మాత్రం ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాయి, కొంత కవరేజ్ అవుతుంది. కానీ మన దేవుని కన్ను లోకమందంతటా సోచింగ్ సంచారం చేస్తూ ఉంది, తిరుగుతూ ఉంది. ఎవడైనా, ఎక్కడైనా, ఒక్కడైనా నాకిష్టడుగా ఉండాలనుకునేవాడు, నాకు భయపడేవాడు, నా మాట వినేవాడు, నన్ను ప్రేమించేవాడు, నా సన్నిధి కోరేవాడు, నాకు మొరపెట్టుకునేవాడు ఉన్నాడా అని వెతుకుతూనే ఉందండి. చాలాసార్లు మనం ఈ మాట వింటుంటాం, మేము దైవాన్వేషణలో ఉన్నాము, దేవుణ్ణి వెతుకుతున్నామని.
కానీ మన ప్రభు గొప్పతనం ఏంటంటే మనం ఆయన్ని వెతకటం కాదు, ఆయనే మనల్ని వెతుకుతున్నాడు. మనం దేవుణ్ణి వెతికి కనుగొలేమండి, కానీ దేవుడు మనల్ని వెతికి పట్టుకుంటున్నాడు. దేవుడు మనల్ని వెతుకుతున్నప్పుడు ఆయనకి ఎలాంటి వారి కోసం వెతుకుతున్నాడు? యథార్థవంతుల్ని కనుగొవాలని వెతుకుతున్నాడు. దేవుడు మనల్ని వెతుకుతున్నప్పుడు మన యొక్క రూపాలను, మన యొక్క పైరూపాన్ని ఆయన పట్టించుకోవట్లేదు. ఏ దేశం వాడు, ఎడ్యుకేటెడా, రిచా, పూరా, వెల్ డ్రెస్డా, ఇది లోకంలో చూస్తుంటామండి. కానీ దేవుడు కనుదృష్టి దేనికోసం వెతుకుతుందంటే యథార్థంగా ఉండటానికి ఆశపడేవాడు ఎవడన్నా ఉన్నాడా? యథార్థంగా అనే మాటకి సరైన అర్థం చెప్పాలంటేనండి, యథార్థత అంటే పరిశుద్ధత అనే అర్థం కాదు. అక్కడ యథార్థంగా ఉండడం అంటే పర్ఫెక్ట్గా ఉండాలన్నా కూడా కాదే కాదు. మరి ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా ఉండేవాడు కావాలి దేవుడికి. ఏమి లేకపోయినా ఏదో ఉన్నట్టు, ఎన్నున్నా ఏమీ లేనట్టు, ఏడుస్తుంటే నవ్వుతున్నట్టు, నవ్వుతుంటే ఏడుస్తున్నట్టు. ఈ ద్విమనసుతో ఈ రోజున ఈ నటన ఎక్కువైపోయింది. ఈ లోకపు నటన అన్నాడు అందుకే దేవుడు. ఈ లోకంలో నటన చూస్తున్నాం, మూవీల్లోనే నటన ఉందనుకుంటున్నారేమో. చాలామంది నిజ జీవితంలోనే నటులుగా ఉన్నారంటే వారి రియల్ క్యారెక్టర్ మనకు అర్థం కాదు, వారి నిజమైన మనస్తత్వం మనకు అర్థం కాదు. అంత కుయుక్తులతో ఉంటారు, అంత వేషధారణగా ఉంటారు. నమ్మించి మోసం చేశాడే అని ఈ రోజున ఎంతమంది వాపోతున్నారు. దేవుడు కోరుకునేది మన పైపై రూపాన్ని కాదు, మనం మంచిగా ఉండటానికి ప్రయత్నించే వేషధారణ కాదండి. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఆయనకు తెలుసు, మన ఉనికి ఆయనకు తెలుసు. నీతిమంతుడు ఒక్కడు లేడు అని ఆయనకి తెలుసు. నీ సొంత శక్తి ద్వారా నీవు పరిశుద్ధంగా బ్రతకలేవన్నది ఆయనకి బాగా తెలుసు. కాబట్టి పరిశుద్ధుల కోసం ఆయన ఎతకడం లేదు. పరిశుద్ధపరచబడాలని ఆశపడుతున్నావు చూడు, అటువంటి వారిని ఎతుకుతున్నాడు. దేవుడు నిన్ను వెతుకుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి వెతికేవాడిగా ఉంటే ఆయన్ని కనుగొంటావు. ఆయన నీకోసం వెతుకుతుంటే నువ్వు దేన్నో వెతుక్కుంటూ వెళ్తుంటే ఎలా మీట్ అవుతామండి? దేవుడిని వెతుకు, దేవుడు మనల్ని వెతుకుతున్నాడు. మనం దేవుని వదిలితే పోయి ముఖాముఖిగా మనం కలుసుకోగలుగుతాం. సో నన్ను వెతుకువాడు ఎవడన్నా ఉన్నాడా? నా యందు నమ్మికొచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? నన్ను ఆశించేవాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రభు మనల్ని పరిశీలిస్తున్నాడు. లోకంలో ఉన్న వారందరినీ పరిశీలిస్తున్నాడు. బా, ఆయన కనుదృష్టిలో పడ్డవారు ధన్యులండి. యథార్థంగా ఉండటం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండటం. తప్పు చేసినప్పుడు తప్పు చేశాను అని ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కదండి. నీవు నీ నిజస్థితిని నీవు ఎరిగిన రోజు నీవు మంచి స్థితికి రావడానికి నీకు అవకాశం ఉంది. కానీ నేను బాగానే ఉన్నానులే అనుకునేవాడికి ఇంకా ఎవడు బోధించగలడు, ఎవడేం చెప్పగలడు? దేవుడు విరిగి నలిగిన హృదయం కలిగిన వారి కోసం, ఆయన మాట విని వణికే వారి కోసం వెతుకుతున్నారు. ప్రతిరోజు ఇలాగ అనుగ్రహం ధ్యానంలో లేక సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీ హృదయ స్థితిని నువ్వు చూసుకొని దేవునికి భయభక్తులు కలిగి బ్రతకాలి, యథార్థమైన జీవితాన్ని కలిగి జీవించాలనే ఆశ నీ కలుగుతుందా? అలా అయితే ప్రభు కనుదృష్టి నీ మీద నిలుచుతుంది. దేవుడు యథార్థవంతుల్ని బలపరచాలని, ఎందుకు ఆ యథార్థంగా ఉండటానికి మనకు శక్తి లేదు. మనం మంచి చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. పాపం మానాలనుకుంటున్నాం, మానలేకపోతున్నాం. చేసేది తప్పని తెలుసు కానీ చేయకుండా ఉండలేకపోతున్నామని ఎందరో ఈ రోజున చెప్పడం వింటుంటాను. అందుకే ప్రభు అన్నాడు, బలహీనులను బలపరచడానికి వచ్చాను నేను, కృంగిన వారిని లేవనెత్తడానికి వచ్చాను అంటున్నాడు. నీ నిజస్థితిని నీవు గుర్తించిన రోజు, నీ హృదయ స్థితిని నీవు ఎరిగిన రోజు దేవుని కనుదృష్టి నీ మీద నిలుస్తుంది. ఆయన దృష్టి మన మీద నిలిచి ఉందంటే
ఎందుకంటే ఒక మహారాజు వచ్చి ఒక సభలో ఉన్న వారిని చూస్తూ ఎవరి మీదైనా ఒకరి మీద తీక్షణంగా చూస్తున్నాడంటే అర్థమేంటి? అతను తను కోరుకుంటున్నాడు అన్నమాట, అతను తను పిలుచుకుంటాడు అన్నమాట, అతనికి ఏదో ఒక గొప్ప కార్యాన్ని అప్పచెప్తాడన్నమాట. అలాగే దేవుడు తన పరలోకపు నిధిని, పరలోకపు శక్తిని ఈ భూలోకానికి అందించట కొరకు ఎదురు చూస్తున్నాడు, మనలాంటి వారి కొరకు, యథార్థ హృదయుల కొరకు. ఇశ్రాయేలులకు రాజుగా ఉండడానికి ఆయన కోరుకున్నాడు సౌలును, కానీ అతడు వేషధారిగా మారినప్పుడు తనకు అనుగుణమనగా తనకు అనుకూలమైన యథార్థ హృదయం కలిగిన దావీదును కోరుకున్నాడు. దావీదు యథార్థ హృదయం కలిగిన వాడై ఉన్నాడని, మిగిలిన రాజులందరూ ఆ దావీదు వలె యథార్థ హృదయులుగా లేరు 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 అనే మాటను మనం చూస్తున్నాం. ఒక ఉరియా భార్య విషయంలో తప్ప దావీదు నా ఎడల యథార్థ హృదయుడిగా జీవించాడు. కొద్ది ఒక మచ్చుండిపోయింది వేషధారణ జీవితం, కానీ దాని కొరకు పశ్చాత్తాపడ్డాడు. కనుక దేవుడు నా హృదయానుసారమైన వ్యక్తి దావీదు అని చెప్పగలిగాడు. ఈ రోజున ఈ లోకానికి క్రీస్తును అందించడానికి క్రీస్తు యొక్క ధననిధిని భూలోకంలో ఆయన మహత్కార్యాలను, ఆశ్చర్యకార్యాలను, స్వస్థత వరములను, ఆయన దివ్య వాక్కులను, వాటి వలన కలిగే ప్రభావాన్ని లోకము ఎరుగునట్లుగా చేయడానికి నిన్ను నన్ను దేవుడు కోరుకోవాలని ఆశిస్తున్నాడు. కానీ మనం యథార్థ హృదయులుగా ఉన్నామా? ఎప్పటికప్పుడు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కొబ్బరించుకుంటున్నామా? అన్నాడు లోకమంతా చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది. దేవుడు సంతాపడ్డాడట, ఎందుకు రాచేశాది మనుషులని? ప్రతివాడు తమ మార్గాలు చెడగొట్టేసుకున్నారు. ఇవాళ అదే పరిస్థితి చూస్తున్నామండి లోకంలో. కానీ అటువంటి సమయంలో యథార్థ హృదయుడైన నోవహును కనుగొన్నాడు. ఆ నోవహుకు ఒక మాట చెప్పాడు, నేను ఈ లోకాన్ని కాపాడటానికి, సృష్టిని కాపాడటానికి నువ్వు ఒక ఓడగట్టు అని కట్టినప్పుడు ఆ ఓడ ద్వారా, ఆ ఓడలో ఉన్న ఆ చేర్చబడినటువంటి రెండవ సృష్టిగా, అంటే ఆయన ఒకసారి చేసిన సృష్టి మరొకసారి చేస్తే అది మరో సృష్టి అవుద్ది, కానీ ఇంకొక మట్టి తీసుకొని ఇంకో మొద్ద చేస్తే అతడు మరొక విధంగా ఉంటాడు. కానీ ఏ ఉద్దేశంతో దేవుడు ఆదాము అవ్వను సృష్టించాడో అలా ఉండడు కదా. ఆయన అనంతమైన జ్ఞాని కదా. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ అంత్య దినములలో మన కొరకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి చేసిన సిలువ యాగముడి గురించి, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడలు వాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో సమస్తమును కొత్త వాయరన్నమాట. ఈ లోకానికి అందించటానికి, లోకానికి చూపించటానికి, లోకానికి బోధించటానికి, లోకానికి బయలుపరచటానికి దేవదూతల్ని వాడుకోవటం లేదండి. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని, ఆయన మాట విని వణికేవారిని, ఆయన ప్రతినిధులుగా, ఆయన రాయబారులుగా, ఆయన సాక్షులుగా, ఆయనను బోలి జీవించి తమ జీవితముల ద్వారా దేవుని కృపా కరికరములను మానవ జాతికి అందించగలిగిన వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతో కాలంగా దేవుని మాటలు వింటున్నానంటూ చెప్తున్న సహోదరుడ సహోదరి, ఈరోజు దేవుని కనుదృష్టి నీ మీద నిలిచి, నీ మీద తన దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పినట్లుగా నీ హృదయంలో విరిగిలిన హృదయమని కలిగి దైవాన్వేషణలో నీ ఉన్నావా? నీ హృదయాన్ని దేవుని ముందు సరిచేసుకుంటున్నావా? వేషధారణకు, ద్విమనస్సుకు చోటు లేకుండా ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని గెలిమిలిపరిచే అపవాది యొక్క తలంపులు, ఆలోచనలు, ప్రేరేపణలు కొరకు పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నావా? అలాగైతే తన రక్తంలో మనల్ని కడుక్కొని శుద్ధులుగా చేసి తన సాక్షులుగా, వింతైన ప్రజగా, దేవుని సొత్తైన ప్రజగా, వక్ర జనం మధ్య జ్యోతుల్లాగా ప్రకాశించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. నీ దృష్టి నా మీద ఉంచు నాయన, నా హృదయ రహస్యాలు నాకు బయలుపరచు తండ్రి. నా హృదయంలోనికి రా ప్రభువా, నీ సాక్షిగా జీవిస్తాను, నీ మాట విని నీ వాక్యానుసారంగా బ్రతుకుతానని దేవునితో ఒక నిబంధన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ సమయంలో నీ మాటలు వింటున్నారో
మా హృదయాలను నువ్వు పరిశీలిస్తే ఇప్పుడు మేము నీ ముందు నిర్దోషులుగా నిలబడగలమా? మా హృదయంలో ఉన్న దోషముల కొరకు మేము పశ్చాత్తాపడుతూ మా స్థితిని మేము ఎరిగిన స్థితిలో నీ కృప కొరకు వేడుకొని వారిగా ఉన్నామా అని పరిశీలించుకుంటకు సహాయం చేయి. నీ కనుదృష్టి మా మీద నిలిచి ఉండనట్లుగా శుద్ధ హృదయాలను యథార్థ హృదయాలను మాకు కలుగు చేయుము నాయన. ఈ లోకమునకు దైవశక్తిని, దైవ ప్రేమను, దైవ కార్యాలను బయలుపరచగలిగిన యోగ్యమైన పాత్రలుగా ఉండే మానవుల కొరకు నీవు వెతుకుతున్నావు గనుక నీ రక్తములు మమ్మల్ని శుద్ధులుగా చేసి నీ చేతిలో పాత్రలుగా మమ్మల్ని వాడుకొని ఈ అంచ దినములలో ఏ ఒక్కడు నశించడం నీకు ఇష్టం లేదన్నావు గనుక సత్యవంతుడువైన నిన్ను కనుగొన్నట్లుగా నీ ప్రేమను వెల్లడిపరచుటకు నీ ఉదయకాల ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదడగతైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా సమయాల్లో చేరివచ్చి వాక్య ధ్యానములు ఏకీవించిన మీకు అందరికీ ఇప్పుడు సదాకాలము తోడేడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రతిరోజు 7 గంటలకి అనుదిన ధ్యానంలో పాల్గొనండి. రాత్రి 9 గంటల కలవరి ప్రతి దూరంలో ఏకీభవించండి. హృదయాలను దేవుని ముందు నిర్మలంగా కాపాడుకోండి. మీకోసం ప్రార్థించాలంటే 9540417 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు, ప్రేజ్ రిపోర్ట్స్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. మరి మీకు తెలుసో తెలీదో ప్రతిరోజు ఉదయం 6 గంటలకి అనుదిన మన్న ఫేస్బుక్లో వస్తుందండి. అలాగే 6:30కి మా మూవీస్లో కలవరి దర్శనం టీవీ ప్రోగ్రాములు కూడా ప్రసారమవుతున్నాయి కంటిన్యూస్గా ఎవ్రీడే. 7 గంటలకు మళ్ళీ అనుదిన మన్న మనం చూస్తున్నాం. అనుదిన ధ్యానంలో మనం ఏకీభవిస్తున్నాం. మళ్ళీ 12:00 మనకు మొన్న మీకోసం అందిస్తున్నాం. ఎన్నో రీతిలుగా ఎప్పటికప్పుడు మీరు అటు ఇటు జారిపోకుండా దేవుని వాక్యముతో నడిపించబడినట్లు, బలపరచబడినట్లు, భద్రపరచబడినట్లు ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలుగా సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాముల ద్వారా, టెలివిజన్ ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోనండి. దేవునికి ఇష్టలుగా ఆయన దృష్టిలో నిలిచి ఆశీర్వదించబడండి. అనేకమైన భాషల్లో కూడా కలవరి దర్శనం కార్యక్రమాలు, టెలివిజన్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాం. ప్రభువుని ప్రేరేపిస్తే, ఇటువంటి పరిచయంలో మీరు పాలిభాగస్థులుగా ఉండాలని ఆశిస్తే మీ విరాళములు, కానుకలు పంపి ప్రభు ఇచ్చే బహుమానాన్ని మీరు కూడా పొందండి. మాకు ఇచ్చిన దీవెన మీరు అనుభవించండి. ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ కాల్ చేయండి. లేకపోతే స్క్రీన్ మీద ఇవ్వబడినటువంటి డీటెయిల్స్కు మీ విరాళాలు పంపి దైవాశీస్సులు పొందండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనందుగాక.